నెల్లూరు నగరం 4వ డివిజన్ సత్యనారాయణపురంలో మంగళవారం సాయంత్రం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కి స్థానిక వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, మహిళలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన గడప గడపకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా కల్పించారు. ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడుతూ 4వ డివిజన్లో పాత కరెంటు స్తంభాలు తీయించి కొత్త స్తంభాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నగరాభివృద్దిలో ఎక్కడా కూడా వెనుకడిగేసే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు పాత కరెంటు స్తంభాలు ఉంటే, దాదాపు న్యూ కాలనీ అంతా కూడా తీసుకుంటే దాదాపు 100కు పైగా కరెంటు స్తంభాలు మొత్తం కూడా మార్చడం జరిగింది. ఇదే కాకుండా ఈ ప్రాంతమే కాకుండా ఇంకా కూడా బ్యాలెన్స్ ఉన్నాయి. కానీ సిమ్మపూరి కాలనీలో దాదాపు ఒక 40, దాదాపు ఈ ఒక్క ప్రాంతమే 230 న్యూ కరెంట్ పోల్స్. ఇంకా పనులన్నీ కూడా పూర్తి చేసుకొని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసే భాగంగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఇదే కాకుండా ఇంకా కూడా ఏమైనా పనులు ఉంటే అవి కూడా పూర్తి చేస్తాం. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.